ఇవాళ ఇంటింటికి జ్వరం సర్వేలో మా అధికారులు వస్తూ ఉన్నారు. కానీ కొంతమంది జ్వరం ఉన్నా చెప్పడం లేదు, అది చెప్పకపోవడమే తప్పు. దయచేసి మీరు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వచ్చినప్పుడు మీకు దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ ఆయాసం కానీ మీకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా చెప్పినట్టయితే వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తారు. ఆ కిట్ను వాడుకుంటే మీరు ఖచ్చితంగా 3-4 రోజుల్లో నయమవుతారు. ఎవరన్నా కొద్ది వేల కుక్కలకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మా అధికారులు రోజూ పర్యవేక్షించి వారిని అవసరమైతే తదుపరి వైద్యం కూడా పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళి అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో గత 3-4 రోజులుగా ఈ ఇంటింటికి జ్వరం సర్వేలో 1,92,627 కిట్లు పంపిణీ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్కి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ కిట్లు వాడిన 3-4 రోజు కల్లా వాళ్ళు బాగైపోతున్నారు. 3-4 రోజు కల్లా జ్వరం తగ్గిపోయి ఆయాసం తగ్గిపోయి వాళ్ళు ఎప్పట్లాగా పూర్తి స్థాయిలో నయమవుతా ఉన్నారు. అందువల్ల ఇది చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. సో ఇంటింటికి జ్వరం సర్వేలో కూడా ప్రజలు సహకరించి మీకు ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే దయచేసి అధికారులకు చెప్పండి. మన జిల్లాలో కూడా బాగా జరుగుతూ ఉంది. ఈ సర్వేలో మీరు సహకరించండి. కొద్ది రోజుల పాటు ప్రయాణాలు కొంత తక్కువ చేసుకోవడం, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు లేకుండా మాస్ గ్యాదరింగ్స్ లేకుండా మాస్క్ ధరించి 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకొని ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటిస్తూ ఈ జ్వరం సర్వేలో ప్రభుత్వంతో సహకరిస్తూ ప్రభుత్వం ఇచ్చే హోమ్ ఐసోలేషన్ కిట్స్ను మీరు వాడుకున్నట్టయితే 100% మనం ఈ కరోనా థర్డ్ వేవ్ నుంచి బయటపడొచ్చు. ఇప్పటికే మనకు దాదాపు కంట్రోల్లో ఉంది. మన ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో రాష్ట్రంలో 2 కోట్ల కరోనా టెస్టింగ్ కిట్లను మనం ముందే కొనుగోలు చేసి అన్ని జిల్లాల్లో అన్ని ఆసుపత్రుల్లో ఏఎన్ఎం సబ్ సెంటర్లలో కూడా టెస్టింగ్ కిట్లు పెట్టినాం. అదేవిధంగా హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు రెడీ చేసి గ్రామ గ్రామానికి కూడా పంపినాం. ఎక్కడ కూడా మందుల కొరత లేకుండా పరీక్షలకు కొరత లేకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంది. ఆర్టీపీసీఆర్ టెస్టుల విషయంలో కూడా ఈరోజు కూడా మా డిఎంఈ రమేష్ రెడ్డి గారు మేము కూడా రివ్యూ చేసినాం. ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా ప్రజలు కోరిన చోట చేయండి. ఆ పరీక్షా ఫలితాలు కూడా తొందరగా ఇవ్వండి. సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చేటట్టుగా కూడా చూడాలని చెప్పి ఈరోజు కూడా మా ఉదయమే వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించినాం. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అయితే ఐసీఎంఆర్ వాళ్ళు ఏం చెప్తుందంటే అనవసరంగా టెస్ట్ల వెంట మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. వ్యాధి లక్షణాలు ఉంటే మీరు ఈ హోమ్ ఐసోలేషన్ కిట్ వాడుకోండి. టెస్టుల కంటే ప్రివెన్షన్ ముఖ్యము, ముందు ట్రీట్మెంట్ ముఖ్యం. అందువల్ల ఈ ట్రీట్మెంట్ దీనికి అద్భుతంగా పనిచేస్తుంది కనుక ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు దయచేసి ఈ కిట్లను వాడుకొని మిమ్మల్ని మీరు ఐసోలేట్ అయిపోయి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఐసీఎంఆర్ ఇంకొక విషయం కూడా చెప్పింది, ఇలా కరోనా ఎవరికి వస్తుంది, ఎవరికి తీవ్రత ఉంది, ఎవరు చనిపోతున్నారని చూస్తే 2 వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్లకు కరోనా రావడం తక్కువ, వచ్చినా తీవ్రత లేదు, ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. మరణాలు ఒకసారి మేము పరిశీలిస్తే ఏమవుతుందంటే వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళు మాత్రమే కరోనాలో చనిపోతా ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళు కరోనా రావడం లేదు, వచ్చినా కూడా తీవ్రత తక్కువ, కొద్దిపాటి ట్రీట్మెంట్తోనే వారు నయమైపోతా ఉన్నారు. సో అందువల్ల వ్యాక్సిన్ అనేది చాలా చాలా ముఖ్యమనేది ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ఐసీఎంఆర్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అందువల్ల వ్యాక్సిన్ అనేది ఎంత ముఖ్యమో ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. గౌరవ ప్రజాప్రతినిధులు పోటీ పడాలి. ఒక సర్పంచ్ ఇంకో సర్పంచ్ గారితో పోటీ పడాలి, ఒక కౌన్సిలర్ ఇంకో కౌన్సిలర్ గారితో పోటీ పడి నా వార్డులో అభివృద్ధి కోసం ఎట్లా పోటీ పడతామో ప్రజల ఆరోగ్యం కోసం కూడా అట్లా పోటీ పడదాం. ప్రజలకు 100% వ్యాక్సిన్ అయిపోయింది నా ఊర్లో, నా వార్డులో ఒక్క మనిషి లేకుండా నేను వ్యాక్సిన్ వేయించాను అని ఆ కౌన్సిలర్ డిక్లేర్ చేయాలి. దిస్ వార్డ్ ఈజ్ 100% వ్యాక్సినేటెడ్, దిస్ విలేజ్ ఈజ్ 100% వ్యాక్సినేటెడ్ అని బోర్డు పెడితే ఆ సర్పంచ్కు గౌరవం, ఆ గ్రామానికి గౌరవం, ఆ ప్రజలు సురక్షితంగా ఉంటారు. సో ఆ రకంగా ప్రతి సర్పంచ్ గారు కూడా పోటీ పడాలి, ఎంపీ కౌన్సిలర్ గారు పోటీ పడాలి. 17 ఏళ్ల పిల్లలకు కానీ అదేవిధంగా 2 డోసులు అందరికీ వేయడం కానీ, బూస్టర్ డోస్ 60 ఏళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చే బూస్టర్ డోస్ కానీ, సో అన్ని రకాల వ్యాక్సినేషన్ పూర్తి చేయడంలో ఇలా మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నారు, అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడి పనిచేస్తున్నారు. వారి సేవలు ఉపయోగించుకోండి, వారిని మీ గ్రామంలో తీసుకువెళ్ళి ఒక్క మనిషి లేకుండా వ్యాక్సిన్ ఇప్పించినట్టయితే మీ గ్రామం సురక్షితంగా ఉంటుంది, మీ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.
ఈ యొక్క దీన్ని ఉపయోగించుకోండి. ప్రైవేట్లకు కూడా వెళ్ళి అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. ఐ మీన్ టు సే పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది ప్రైవేట్లకు వెళ్ళకూడదు. ప్రభుత్వంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. చాలా ముందు చూపుతోని ఇవాళ వనపర్తిలో కూడా మనం ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ పెట్టినాం. ఇక్కడ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఉంది, వెంటిలేటర్స్ కూడా ఇచ్చినాం వనపర్తికి, మానిటర్స్ కూడా ఉన్నాయి వనపర్తిలో. అన్ని రకాల మందులు కూడా ఇవాళ వనపర్తిలో ఉన్నాయి. మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్, ప్రొఫెసర్ స్థాయి డాక్టర్లు కూడా ఇలా మన వనపర్తి మెడికల్ కాలేజీ రావడం వల్ల వనపర్తి ప్రజలకు వైద్యం కూడా ఇవాళ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్ పోవాల్సి వచ్చేది, ఐసీయూ కావాలన్నా డయాలసిస్ కావాలన్నా అత్యవసరం ఉంటే మనం హైదరాబాద్లోని ఉస్మానియాకో గాంధీకో పోవాల్సి వచ్చేది. ఇవాళ ఆ సేవలు, ఉస్మానియా గాంధీలో అందే సేవలు వనపర్తిలోనే అందుబాటులోకి వచ్చినాయంటే అది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, నిరంజన్ అన్న యొక్క కృషి అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు, ఒక పట్టుదలతో నిరంజన్ రెడ్డి గారు చిన్న జిల్లా అయినా చాలా గొప్పగా ఈ జిల్లాను తీర్చిదిద్దుతున్నారు. మొదటి దశలోనే జిల్లాకు మెడికల్ కాలేజీ సాధించారు. రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 8 మెడికల్ కాలేజీలు ఇస్తే దాంట్లో మనకు వనపర్తికి ఒకటి, నాగర్ కర్నూలుకు ఒకటి, రెండు రావడం అనేటువంటిది ఈ జిల్లా మీద ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రేమకు ఇదొక నిదర్శనమని కూడా చెప్పుకోవచ్చు. సో మేము కూడా దాన్ని బాగా మానిటర్ చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ ఇన్స్పెక్షన్కి వస్తారు. ఎన్ఎంసీ వచ్చేసరికి ప్రొఫెసర్లందరినీ పోస్టింగ్ ఇవ్వాలి, పిల్లల తరగతి గదులు తయారు చేయాలి, రిక్వైర్డ్ 300 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండాలి. సో అవన్నీ కూడా వాళ్ళకు అవసరమైన ఫర్నిచర్, హాస్టల్స్, దానికి ఎక్కడ కూడా నిధుల కొరత లేకుండా వార్ ఫుట్టింగ్గా చేస్తున్నాం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ వస్తేనే గొప్ప ఒక సంవత్సరం. అటువంటిది ఒక సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణలో తేవడం అనేది ఇదొక చారిత్రాత్మకమైనటువంటిది. ఒక కాలేజీ రావడానికి నానా తంటాలు పడుతున్నారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఒకే ఆర్థిక సంవత్సరంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరి ఒక రాష్ట్రంలో రావడం అనేటువంటిది చాలా అరుదైనటువంటిది. ఇది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది. బీజేపీలే మాటలు ఎక్కువ. దేశంలో 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇయ్యలే. తెలంగాణకు మొండి చేయి చూపింది ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం. అయినా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా నా రాష్ట్ర ప్రజలకు విద్య అందాలి, వైద్యం అందాలనే ఉద్దేశంతో ఇవాళ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. 17 కాలేజీలు చేసుకున్నాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు మరో 4 కాలేజీలకు కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. దానికి అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుంది. సో ఈరోజు వనపర్తిలో ఈ మాతా శిశు సంక్షేమ కేంద్రం, ఎస్ఎన్సియు, డయాగ్నోస్టిక్ సెంటర్కు మనం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకోవడం చాలా సంతోషం. మా నిరంజన గారికి, మరి మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.